డిఎస్ఓ లాగిన్లో 8295 రేషన్ కార్డు దరఖాస్తులు ప్రభుత్వ అనుమతి రాగానే కార్డుల పంపిణీ డిఎస్ఓ వెంకటేష్ ఏఎస్ఐ భాగ్య మృతితో కలవరపడ్డ పట్టణ జనం మరో భాగ్యలక్ష్మి లాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలంటున్న పెద్దపల్లి టిఆర్ఎస్ భవన్ నిర్మాణానికి అనుమతి లేదు రైతుల భూములు మునుగుతున్నాయని డిపిఓకు బీజేపీ నాయకుల ఫిర్యాదు శుక్రవారం రాత్రి వరకు కూడా ఎన్కౌంటర్ శవాన్ని అప్పగించిన ఏపీ పోలీసులు శనివారం రాత్రి వరకు మావోయిస్ట్ గంగన్న మృతదేహం వచ్చే సూచన పెద్దపల్లి ఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనికి క్యూఆర్ కోడ్ ఉన్న విత్తనాలు కొనుగోలు చేయమంటున్న ఏడీఏ మురళి పెద్దపల్లి అమర్చందులో కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం స్వశక్తి మహిళలకు టీకాలు డాక్టర్ శిరీష వెల్లడి రాఘవపూర్ ఐకేపీ సెంటర్ లో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు ఐకేపీ ఏపీఎం వెల్లడి పెద్దపల్లి జిల్లా సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం అధ్యక్షులుగా మూల మల్లేశం గౌడ్ నియమించిన సింగం సత్యగౌడ్ అందుగులపల్లి దేవునిపల్లిలో నర్సరీ కేంద్రాలను పరిశీలించిన ఎంపీపీ ఏడో విడత హరితహారం కోసం సిద్ధం కాండంటున్న బండారి స్రవంతి